కేసీఆర్ ముందస్తు ఎన్నికల నిర్ణయం వెనుక వ్యూహమేంటి? సమరానికి సన్నద్ధం కాలేక ప్రతిపక్షాలు చేతులెత్తేస్తాయని భావించారా? అయితే అధికారం కోసం పావులు కదుపుతున్న గులాబీ బాస్ ముందస్తు తొందరలో ఓ విషయాన్ని మరచిపోయారా? ఇంతకీ కేసీఆర్ మరచిపోయినా ఆ విషయమేంటి? రాజకీయ ఎత్తుగడల్లో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిది అందివేసిన చెయ్యి. ప్రత్యర్థుల ఊహాలకు ప్రతి వ్యూహాలు రచించడంలో, ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో గులాబీ బాస్ దిట్ట. ఇక ఎన్నికలను ఎదుర్కోవడంలోనూ కేసీఆర్ ప్రణాళికలు ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తాయి. అలాంటి కేసీఆర్ 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. అసలు కేసీఆర్ ఇంత తొందరగా ముందస్తుకు వెళ్లడానికి కారణాలేమిటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలకు ఎన్నికలకు సన్నద్ధం కావడానికి సమయం ఇవ్వొద్దనే ఉద్దేశంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ముందుగా ఎన్నికలకు వెళితే ఇతర పార్టీలకు సమయం సరిపోదని కేసీఆర్ భావించారు. ఇది గులాబీ పార్టీకి లాభిస్తుందని, మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని అంచనా వేశారు. అందుకే ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు రచించి మరీ అసెంబ్లీని రద్దు చేశారు. ప్రత్యర్థుల ప్రచారంలో వెనకబడితే ఓడించడం సులువవుతుందని కేసీఆర్ భావించారు. ముందస్తుపై ఇంత కసరత్తు చేసిన కేసీఆర్ ఓ విషయాన్ని మాత్రం మరిచిపోయినట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందుగా వెళితే తెలంగాణలో టీడీపీ బలం పుంజుకుంటుందన్న విషయాన్ని గులాబీ బాస్ పట్టించుకోలేదనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఏపీ తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు జరిగితే చంద్రబాబు ఏపీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టేవారు. తెలంగాణను అంతగా పట్టించుకునేవారే కాదు. ఇప్పుడు ఏపీ ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారు చంద్రబాబు. గులాబీ ఆపరేషన్ ఆకర్షతో తెలంగాణలో కనుమరుగవుతున్న టీడీపీకి ఈ ముందస్తు ఎన్నికలు జీవం పోసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నా టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తెలంగాణలో కనుమరుగవుతున్న టీడీపీలో జవసత్వాలు నింపే పని చేపట్టారు. అమరావతి నుంచి హైదరాబాద్ చేరుకుని టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. కేడర్లో ఉత్సాహాన్ని నింపి ఎన్నికల సమరానికి సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని గులాబీ పార్టీని దెబ్బ కొట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. 2019లో ఎన్నికలు వస్తాయి. అయితే ఎవరైతే నాయకత్వం ఉన్నారో ఆ నాయకత్వాన్ని, కార్యకర్తల్ని ఎప్పటికప్పుడు సమాయత్తం చేయాలని నేను ఇక్కడికి వస్తాను. ఒకసారి కార్యకర్తతో కలుస్తామనుకోవడం, అంతలోనే అనేక రాజకీయ మార్పులు డిజాల్వ్ చేయడం, రద్దు చేయడం, ఎన్నికలు రావడం జరిగింది. నేను వస్తున్నానని చెప్తే ఒక్క పిలుపుతో ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే ఈ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండడం ఒక చారిత్రక అవసరం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అధికారం లేకపోయినా మీ ఉత్సాహం నేను చూశాను. ఇది ఒక చరిత్ర. ఎన్నికలున్నాయంటే మేము పార్టీకి అండగా ఉంటాం, సైనికులుగా పనిచేస్తాం, మళ్లీ తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకుంటామని ముందుకొచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. మొత్తానికి కేసీఆర్ ముందస్తు నిర్ణయం టీడీపీ విషయంలో తొందరపాటు నిర్ణయమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్ చేస్తే టీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. For more updates, please subscribe 99TV Telugu.